Hello friends, hi. Nenu mee local boy Nani vaalla sister ni maatladutunnanu. Andaru adugutunnaru kada comments lo mee home tour chupinchandi ani. Andike ippudu maa home tour chupidamani meeku video chestunnanu. Chudandi maantha. Meeru anukunnanta rich illem kaadu maadi. Edo middle class family kada. Ala maintain chestunna chinna illu maadi. Randi. Idi maa mokkala maata. తులసాకు వామాకు మనీ ప్లాంట్ ఏదో మార్నింగ్ లేచాక తులసాకి దండం పెట్టుకుంటాం. అలా దేవుడి ఫోటో, ఆంజనేయ స్వామి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. రండి, ఇదే మా ఇల్లు మాట. మీరు అనుకుంటున్నంత అంత పెద్ద ఇల్లు ఏం కాదు మాది, ఏదో అలా. ఇగో ఇవి నా బట్టల కబోర్డ్ మాట. అలా ఏదో మీ అంత రిచ్గా కాకుండా పెద్ద పెద్ద కబోర్డులు కాకుండా మాకు తగ్గట్టు ఏవో కబోర్డ్ మాట. ఇవి నేను డైలీ యూజ్ చేసుకున్న బట్టలు మాట. చూడండి, ఏవో చిందరవందరంగా ఉందని అనుకోకండి. కొంచెం నీట్గా సర్దుకోవాలి. సర్దుకోలేదు. మీరు హోమ్ టూర్ అని అడుగుతున్నారని చెప్పి ఎలా ఉంటే అలా చూపించేస్తున్నాం. ఏమనుకోద్దు ఇలా ఉందని. ఏంటి ఇష్యూ, ఏంటి సర్దుకోవా, ఏంటి అని అడిగితే చెప్పలేను. మళ్ళీ నేను కొంచెం బిజీగా ఉన్నాను, వర్క్కి వెళ్ళిపోతున్నాను అనమాట. అందుకు సర్దుకోవడం అవ్వట్లేదు. ఇందులో నాకు నచ్చిన డ్రెస్ ఏంటి అంటే ఈ డ్రెస్ అన్నమాట. ఈ డ్రెస్తో వీడియోస్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఇది నాకు ఫేవరెట్ డ్రెస్ అన్నమాట. ఇది ఎంతో అనుకోకండి, మీ అంత రిచ్ కాస్ట్ అయితే మేము కొనుక్కోలేము. ఏదో మీషోలో బుక్ చేసుకున్నాం అన్నమాట. 500 దాని రేటు, ఎక్కువ కాదు. ఇంకా ఈ దేవుడి ఫొటోస్ అండ్ ఇది ఫ్రేమింగ్. లాస్ట్ నా బర్త్డే అయింది కదా, December 31st, మా వదిన ఇచ్చింది. ఇంకా తిన మా వదిన ఫ్రేమ్ ఇచ్చింది తను నా ఫొటోస్తో. ఇంకా ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మేడం అయిన వీడియోస్ చేసినప్పుడు కింద చెప్పాము కదా మిషన్ది పెట్టేసి చేసాము అని. అదే మాట ఇది. ఈ మిషన్ అప్పుడప్పుడు ఏమైనా చిన్న చిన్న ఏమైనా కుట్టుకోవాలనుకుంటే మేము కుట్టుకుంటాం, నేను కానీ మా మమ్మీ కానీ కుట్టుకుంటాం. ఇంకా ఇవేంటి అని అనుకుంటున్నారా, మా లవర్ ఉన్నాడు కదా రవి, తను పౌరాలు పెంచుతాడనమాట. వాటికి ఫుడ్ అన్నమాట ఇది. అది తను పెట్టేసి వెళ్ళిపోయాడు, రేపు ఈవినింగ్ తీసుకుంటాను అన్నాడు. అలా ఉంచానమాట. ఇంకా ఇది ఏంటని అనుకుంటున్నారా, ఏంటి ఇంత పెద్దది ఉంది అని. అది 30 అన్నమాట. బిఫోర్ లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి మా ఫ్రెండ్ ఇచ్చాడు. అది ఓపెన్ చేయమంటే చేయలేనమాట, మళ్ళీ ప్యాక్ చేయలేను. మా మమ్మీ అలా పెట్టేసింది, కింద ప్లేస్ లేదు, చిన్నీళ్ళు కదా కింద ప్లేస్ లేదని చెప్పి పైన పెట్టేశారు. ఇంకా ఇది దివానకట్, అది బీరువా, కుర్చీలు, కబోర్డ్ అన్నమాట. ఇది మా బావ బట్టలు ఉంటాయి. మా బావ కూడా మా ఇంట్లోనే ఉంటాడనమాట. చిందరవందరగా ఉంటుంది, ఏమనుకోకండి. ఇవి కూడా ప్యాకింగ్స్ కింద అక్కడ పెట్టుకోవడానికి ఖాళీ లేక నా బట్టలే అవి అలా పెట్టేశాము. చాలా బట్టలు ఉన్నాయన్నమాట, అవన్నీ ఏం చేయాలో తెలియక వేసుకోవట్లేదు. మా మమ్మీ పైన పెట్టేశారు. ఈ ఇంట్లో మేము 2 నుండి ఉంటున్నాము, నేను, మా మమ్మీ, మా బావ అన్నమాట. మా బావ అంటే మా మామయ్య వాళ్ళ కొడుకు అన్నమాట. తను చదువుకొని అప్పటి నుండి చిన్నప్పటి నుండి మా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు తను జాబ్ చేసుకుంటున్నాడు. నేను, మా బావ, మా మమ్మీ ఉంటాం, ముగ్గురమే ఉంటాం. మా డాడీ కోసం మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చనిపోయారని. ఇంకా మా ముగ్గురమే. పెద్దగా ఇల్లు అంటూ ఏమీ లేదు, ఉన్నదాంతో అలా అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాము. ముగ్గురమే కదా, ఎక్కువ మంది కూడా ఉంటాం కదా, అందుకే పెద్ద ఇల్లు ఎందుకు అని చెప్పేసి మాకున్న బడ్జెట్లో మేము చిన్న ఇల్లు తీసుకున్నాం. ఇంకా ఇక్కడ ఎవరెవరు ఉంటామంటే ఇక్కడ మా బావ పడుకుంటాడు,
ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ కుర్చీలో ఉంటాయి కాబట్టి తినడం అది ఇంకా లోపలే, లోపల గదిలోనే ఇంకా అన్నీ చేస్తాం. టీవీ అది లోపలే ఉంది, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఏంటంటే ఇదే మా బెడ్రూమ్ అట, చూడండి మొత్తం అంతా బెలూన్స్. ఏంటి అని అనుకుంటున్నారా, మన లాస్ట్ మంత్ 26th మా మమ్మీ బర్త్డే అయింది కదా, ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాను, మీరు చూసారో లేదో తెలియదు. అయినా నేను అంత ఫేమస్ కూడా కాదు మీరు చూసారనుకోవడానికి. మొన్న మా బర్త్డే అయింది కదా, ఏదో నాకు తగ్గాలో నేను బెలూన్స్ అయి చేసి కేక్ కటింగ్ అది చేపించుకున్నాను. ఇవన్నీ బెలూన్స్ అది ఎవరో అనుకోకండి, నేనే. నేను మెచ్యూర్ అయిన ఫోటో అది. అవన్నీ అదే, అది కూడా మెచ్యూర్ అయింది. అది పక్కన మా వదిన, మా బావ, నేను. అది ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది ఆ పిట్టికి, 2 ఇయర్స్ అవుతుంది. అది నేనే, అది మా వదిన, నేను. ఇందాక చూపించాను కదా, గిఫ్ట్స్ ఏంటి అనుకుంటున్నారా, నాకు స్కూల్ చదువుతున్నప్పుడు నాకు వచ్చినవి ఇవి. ఏదో అలా స్కూల్ టైంలో వచ్చినవి, అప్పుడు రావడమే, అప్పుడు నుండి ఇప్పటి వరకు నాకు ఇంకేం లేవు. ఈ రెండు వచ్చే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవుతాయి కదా, అప్పుడు వచ్చినవి ఇవి అంతే. కాలేజ్ టైంలో ఇంకేం రాలేదు నాకు. ఇది మా టీవీ మాట, చూడండి మా టీవీ. కబోర్డ్, కబోర్డ్లో చిన్న చిన్న బొమ్మలు. ఇవంటే మా మమ్మీకి చాలా ఇష్టం అన్నమాట, ఇలా నీట్గా పెట్టుకోవడం. చిన్న చిన్న కొంగలు అవి ఉన్నాయి కదా, నీట్గా పెట్టుకొని కవర్ వేసేసుకుంటాం. మళ్ళీ ధూళి పడితే మళ్ళీ శుభ్రం చేసుకోవడానికి టైం పడుతుంది కదా అని. ఇంకా ఇక్కడ మిర్చి కబోర్డ్లో నాకు సంబంధించినవి అన్నీ ఉంటాయి. నేను రెడీ అవుతాను కదా, ఇవన్నీ అవే. ఇంకా సర్దుకోవాలి, నీట్గా సర్దుకోవట్లేదు నా నెయిల్ పాలిషెస్. ఇంక ఇవన్నీ నేను వాడేవి. ఇవేంటి అని అనుకుంటున్నారా, రోజు నేను తినేవన్నమాట. మా మమ్మీ మార్నింగ్ నానబెట్టేసి వెళ్తారు ఇవి తినమని. అందరూ అడుగుతారు కదా, ఏంటి ఇషు మీరు ఎంత బాగుంటారు ఎంత బాగుంటారు అని. నా సీక్రెట్ ఇదే అన్నమాట, రోజు తింటాను. ఇంకా ఇది ఇవన్నీ, ఇది ఒక అబ్బాయి అంటే, ఒక అబ్బాయి అంటే మా బావ, మా బావకు వాళ్ళు ఎవరు ఇచ్చిందన్నమాట. బాగుందని చెప్పి నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా మా దేవుడు అంటే మేము కొలిచే దేవుడు అన్నమాట బాబా గారు. మమ్మీ నేను కూడా చాలా ఇష్టపడతాం మా దేవుడిని. అది ఇంకా మా మమ్మీ కోసం చెప్పాలి అంటే, ఏసీ వేసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఏసీ రిమోట్ నా దగ్గర లేదు. మమ్మీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పి ఆఫ్ చేసి రిమోట్ బీరువాలో పెట్టుకొని వెళ్ళిపోతారు మాట, నేను వేసేసుకుంటానేమోనని. కానీ నేను సీక్రెట్గా వేసేసుకుంటాను, అది మా మమ్మీకి కూడా తెలీదు అలా వేసుకుంటానని. అప్పుడప్పుడు కొంచెం ఉక్క పెడుతూ ఉంటుంది కదా మేడ కిందని కదా మా ఇల్లు, ఉక్క పెడుతుంటే వేసేసుకుంటాను అన్నమాట. మా అమ్మకు తెలీదు ఇవన్నీ చేస్తున్నానని. తెలిస్తే ఏమందు అంటే కోప్పడుతుంది, ఎందుకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, ఎందుకు వేసుకున్నావు అది ఇది అని అంటుంది. అయినా సరే ఆ నిమిషమే, తర్వాత తండ్రి లేని పిల్లనే కదా కొంచెం గారాభం ఎక్కువ. మా మమ్మీ చాలా బాగా చూసుకుంటారు నాకు, తిండిలో కానీ బట్టలో కానీ ఏం కావాలంటే అదే. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, నేను కూడా మా మమ్మీకి చాలా ఇష్టం. నన్ను ఎక్కడికి పంపించరు, ఒక్కదాన్నే కదా, నాకు అక్క తమ్ముడు అన్నయ్యలు ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే. నన్ను చాలా బాగా చూసుకుంటారు, నన్ను ఎక్కడికి పంపించరు. నేను ఏదంటే అది, నేను ఇంకా అది కావాలి అంటే ఇంకా మరుక్షణం నా దగ్గర ఉంటుంది అంటే అంత బాగా చూసుకుంటారు మా మమ్మీ. ఇంకా చెప్పాలి అంటే ఆవిడ చిన్నప్పటి నుండి ఒక ఇంట్లో పనిచేసి నన్ను ఇంతవరకు పెంచింది అంటే చాలా గ్రేట్ కదా. ఒక అమ్మాయికి తండ్రి లేరు, ఒక తల్లి పెంచింది అంటే చాలా గ్రేట్ కదా. ఇప్పుడులో ఎవరు పెంచేస్తున్నారు, ఆ తండ్రి లేరు కదా, నేను కూడా ఎందుకు పెంచాలి అన్న రోజుల్లో. ఇప్పుడు తల్లి నన్ను చిన్నప్పటి నుండి మా డాడీ ఉన్నా సరే నన్ను చూసేవారు కాదు, మా మమ్మీని చూసేవారు కాదు, వాళ్ళ ఇంట్లో ఉండేవారు. నేను పుట్టినా సరే పుట్టానులే అనుకొని అప్పటి నుండి నన్ను వదిలేసే తప్ప అప్పటి నుండి ఇప్పటి వరకు మా మమ్మీయే నాకు చూసింది. కనీసం నేను పుట్టిన దగ్గర నుండి మా డాడీ నాకు చిన్న గౌన్ కూడా కొనలేదు, అన్నీ మా మమ్మీయే.
అందుకే మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీకి బాధపడినా నేను చూడలేను, ఎందుకంటే నా వల్లే బాధ వచ్చింది ఏమో, నేను ఏదైనా బాధ పెట్టానేమో అని చెప్పి నేనే అప్పుడప్పుడు నేనే అరిచేస్తాను మా అమ్మ మీద, సారీ అమ్మ అని చెప్పేస్తాను. ఆవిడ మట్టుగా అవేం పట్టించుకోరు, చిన్నపిల్ల కదా నీకేం తెలుసులే పోన్లే కోపం మీద అరిచేసావు అని చెప్పి వదిలేస్తారు. అందుకే అంత తల్లిని బాధ పెట్టకూడదని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేనే అరిచేస్తాను, ఏ నువ్వు అలాగా ఇలాగా పిచ్చిదాన్ని నువ్వు అని అనేస్తాను. కానీ మా అమ్మ ఏం పట్టించుకోదు, సైలెంట్గా పోన్లే మన పాపే కదా అని చెప్పి సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఆవిడని బాధ పెట్టడం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను అప్పుడప్పుడు. నాకు కూడా కొంచెం పిచ్చి వచ్చేస్తుంది అప్పుడప్పుడు, అలా అరిచేస్తాను. ఇంకా ఆవిడ కష్టం మీదే ఈ ఇంటిని ఇలా మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏదో కొంచెం జాబ్ చేస్తున్నాను కదా, ఆ అమౌంట్ కొంచెం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అలా సర్దుకుంటుంది ఇల్లు, కొంచెం పర్లే ఏదో అలా. అది నా కొడుకు ఇచ్చాడు అంటే మా అక్క వాళ్ళ బాబు నా లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి కప్ మీద ఫోటో వేయించి ఇచ్చాడు పిన్ని తీసుకోవని, చిన్న టెడ్డీ బేర్. ఇదే మా వంటగది, చూడండి పెద్దది అనుకోకండి చిన్నదే, ఎంత చిన్నది ఉందో చూడండి. అది స్టవ్, చిన్న చిన్న సామాన్లు, మేము వాడే వంటకు సంబంధించినవి ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్లో అన్నీ ఉంటాయి, చాక్లెట్స్, జీడిపప్పు దాస్తుంది మా అమ్మ నాకు కనిపించకుండా తినేస్తానేమోనని నేను ఎత్తుక్కొని తినేస్తాను. చాక్లెట్స్ ఉంటాయి కింద, అన్నీ ఉంటాయి, వాటర్ బాటిల్స్ అన్నీ. ఇంకా దేవుడి గది, మా దేవుడి గది చిన్నది. మొన్నే శివరాత్రి అయింది కదా, ఆ రోజు పూజ చేసుకున్నమాట. అంటే మూల మా అమ్మమ్మకి తాతయ్యకి బట్టలు పెట్టామాట, మొన్న సంక్రాంతికి పెట్టలేదని మొన్న పెట్టామాట. అప్పుడు ఇలా గత్రాగుంది మనకొద్దు. నేను వంట చేస్తాను, నేర్చుకున్నాను, ఏదో మొన్న మా అన్నయ్య నేర్పించాడు కదా నేర్చుకున్నాను. ఇప్పుడు పల్లె కొంచెం కొంచెం చేస్తున్నాను, వచ్చేసాయి మొత్తానికైతే. పల్లె పెళ్ళి అయినా సరే వంట చేయగలరు మీరు, అనుకు తప్పుగా అనుకోవద్దు. ఇది ఇంకా చిన్న బాల్కనీ, అటువైపు వాష్రూమ్ ఉంది. మేము గిన్నె అయితే తోముకుని బట్టలు ఉతుక్కోవాలంటే ఇక్కడే, అది వాష్రూమ్. మీకు ఒకరిని చూపించాలి, ఎవరు అనుకోకుండా మీకు తెలిసే ఉంటుంది, రవి మా లవర్. ఇంత హోమ్ టూర్ చూపించాను కదా నేను, నువ్వేమైనా చెప్పాలి ఇంకేమైనా చూపించాలి అనుకుంటే నువ్వు చూపించు. మరి నా దగ్గర తన దగ్గర తన ఫొటోస్ ఉన్నాయి, చిన్న చిన్నవి అంటే ఒకప్పుడు ఫొటోస్ ఉండేవి తనవి నాకు ఎక్కువ. మా ఇద్దరికి ఎక్కువ గొడవలు అయితే ఫస్ట్ ఫోన్ని పోవడం, సామాన్లు కొట్టుకోవడం, తర్వాత ఫొటోస్ డిలీట్ చేయడం అలవాటు. అంత మించి ఇంకేం లేదు, ఫొటోస్ డిలీట్ అయిపోయిన మరుసటి రోజు మనం కలిసిపోతాం, అదేం తెలియదు మనకి. కొన్ని కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను తనవి దగ్గర. ఈ పిక్ అంటారా, ఫస్ట్ నాని ఉన్నారు కదా బావగారు, నాకు బాగోతారు జస్ట్ రాజు వాళ్ళ పరిచయం అయ్యారు, అలాగే పరిచయం అయ్యారు. ఫస్ట్ మేము బయటికి వెళ్ళిన సింహాచలం దగ్గర పిక్ అనమాట, అలా చూడండి పిక్ చూపిస్తా. ఇది రాజు తెలుసు కదా, ఆరాలకి వెళ్ళారు సింహాచలం ముందు తీసుకుని ఫోటో తీయమన్నాడు. వీళ్ళిద్దరు ఏటో చూస్తున్నారు, ఒక ఫోటో తీసింది వేరే కొట్టాడు అనమాట. ఇది తన కాలేజీలో ఫ్రెండ్స్ ఫుడ్ తింటున్నప్పుడు సెల్ఫీ తీసుకుంది, వాళ్ళ ఫ్రెండ్ నాకు పంపించింది. బాత్రూమ్ వస్తుందంట తనకి, అది వేలా పెట్టింది. ఇది తిను ఈవెంట్ చేసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అనమాట, ఇది మధురవాడ దగ్గర ఈ పిక్ తీసాను నించున్నప్పుడు. ఇది వీళ్ళ వాళ్ళ ఇంట్లో అది వేరే ఉన్నప్పుడు, ఇది వేరేది ఉన్నప్పుడు ఇంట్లో పూజ అయిన తర్వాత చేసిందనమాట. పూజ చేసిన తర్వాత పిక్ వర్లెస్ మాత్రం ఏదో సంథింగ్. ఇది తన ల్యాబ్లో వాళ్ళ బ్యాచ్, ల్యాబ్ బ్యాచ్ అనమాట. ఇది ఇక్కడ ఉన్నా నేను, అంటే నేను ల్యాబ్ టెక్నీషియన్ కదా, నేను చదివింది అప్పుడు. ఇంకా తన మేడం తన బ్యాచ్ అలాగే. ఇది నాకు తెలియకుండా వీళ్ళిద్దరు బయటికి వెళ్ళారు, అంటే నాకు చెప్ప చేయకుండా తిన్నంత గొడవ నిందని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని బయటికి వెళ్ళారు వీళ్ళిద్దరు.
ఎవరు అనుకోకండి, రాజన్య నేను. కిల్లర్ అంటారు కదా, ఎప్పుడుదో ఆ పిక్. తను గాజులు వేసుకున్నప్పుడు చూపించాను, గాజులు వేసుకున్నానని. ఇది నేను ఈ వీడియో తర్వాత చూపిస్తాను. ఈ వీడియోలో తనకి బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. ఇది తన ల్యాబ్లో చేస్తున్నప్పుడు ఇది పేరు బీచ్కి నాకు తెలియకుండా వెళ్ళేది. ఇది నాకు తెలియకుండా బీచ్కి వెళ్ళి పేరు రాసుకున్నాను అనమాట. దీన్ని రాసింది వాళ్ళ బ్యాచ్ మొత్తం. వీళ్ళు తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ కాలేజ్ నుండి. కాలేజ్ నుండి బంక్ కొట్టిన బయట చదువుకున్నారు. ఇది ఇదన్నీ ఉత్తనికే. అప్పుడు నేను ఉన్నాను అవును పక్కనే. ఇది తనకి ఒక 3 ఇయర్స్ ముందు కేక్ కట్ చేయించాను నేను. ఆ కేక్ ఫోటో ఇది. అంటే చాలా ఉండేవి, డెలివరీ చేశాను అందులో కోపం. ఇంకా కొన్ని కొన్ని ఫ్రెండ్స్ ఫోన్లు ఉండేవి నాకు పంపించారు అవి అప్పుడులో. ఇవాళ తన పేరు రాసిందంట నాతో బయటికి, నాకు గొడవలు బయటికి వెళ్ళినప్పుడు. ఇది వాళ్ళ బాబాయ్ గారు, తను, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అత్తగారు. ఇది ఊటీ వెళ్ళినప్పుడు వాళ్ళ కాలేజ్ బ్యాచ్. ఇది నాకు తెలియకుండా బయటికి వెళ్ళిందే. నాకు తెలియకుండా కొన్ని బయటికి వెళ్ళిన ఉంటే అంటే గొడవ అయింది కదా, ఇంకా వేరే పదంటరా బయటికి వెళ్ళిపోదాం అంటే ఇంకా బయటికి వెళ్ళిపోయేవాళ్ళం మేము. అదే నాకు గొడవ అయినప్పుడు బయటికి వెళ్తారు వీళ్ళు. ఇది కాలేజ్ లాస్ట్ రోజు చెత్త పనులు అని చేస్తారు కదా, కాలేజ్ మీద డ్రెస్ పేరు రాసుకుని ఫోటో వీడి. ఇంకా దీన్ని కాలేజ్ అప్పటి నుంచి వెళ్ళలేదు. ఇది మా అమ్మ ఫోటో మీకు చూపించిన కదా, ఇదిగోండి మా మమ్మీ చూడండి. మా అమ్మకి నాకు అసలు పోలికలు ఉండవు. నేను మా డాడీలో ఉంటాను, మా అమ్మ. ఇప్పుడు దీనికి మొబైల్ రియల్మీ 5 తను తెలియకుండా పౌచ్ ఒకటి రెడీ చేశారు. ఎవరు రెడీ చేశారు మాకు తెలియదు. అది ఇది అంటే ఇది ఏంటంటే మా నానిబాబు అన్నాడు కదా, వాడు బయటికి వెళ్ళినప్పుడు ఈవెంట్లో తనది పౌచ్లు తీసుకున్నప్పుడు తను చూసి మాకు పెట్టాడన్నమాట. మొన్న రీసెంట్గా వెళ్ళి 3 డేస్ అవుతుంది పౌచ్ తెచ్చి. పౌచ్ చూపిస్తాను చూడండి. అది నాదే కానీ ఎవరి ఫోన్ మోడల్ కూడా వాళ్ళకి ఎవరికి తెలిసిందో లేదో కూడా తెలియదు. నాకు తెలిసిన వాళ్ళు లేకపోతే బయట వాళ్ళు కూడా నాకు తెలియదు. అది సెల్ పాయింట్లో ఉంది, డాబా గార్డెన్స్లో. ఇలా అందరూ చాలామంది చెప్పారు నీ ఫోటో అక్కడ ఉంది, చేయించుకుని ఇవ్వలేదు, తీసుకోలేదు అని అడుగుతున్నారు. నాదో ఏంటి అని చెప్పి నేను మొన్న 3 డేస్ ముందు మేమిద్దరం వెళ్ళి తీసుకుని వచ్చాం. అంటే వెళ్ళడం ఎందుకంటే నానిబాబు మా బావ ఉన్నాడు కదా, తిట్టాడనమాట వెళ్ళి తెచ్చింది అలా ఉంచకూడదని. అందుకే పోచేలు తెస్తాం. కరెక్ట్గా నా ఫోన్ మోడల్లో వేయించారు వాళ్ళు ఎవరో కానీ లక్కీ. నేను అమౌంట్ ఇచ్చి తీసుకొచ్చేసాను. అది అంటే అలా 250 అయిందని చేయించినప్పుడు లాస్ అయిపోయాం కదా మేడం, మీరు ఆ తీసుకెళ్ళిపోతే అంతే రేటుకి ఇవ్వండి అన్నారు. అలా ఎవరో చేస్తే మేమెందుకు ఇవ్వాలి అని చెప్పి 150 తీసుకొని వచ్చేసాను నేను. ఎంత కాదు, కాస్ట్ తక్కువే. నేను ఇప్పుడు నేను ఎక్కువ ఎక్కడ ఉంటానో, ఎక్కువ ఏటలతో ఆడుతానో అది చూపిస్తాను. పదండి పైకి వెళ్దాం. ఇదే మేము రీల్స్ చేసే మేడ. ఆల్మోస్ట్ చాలా వీడియోల్లో మా మేడ చూసే ఉంటారు. అది మా ఇంటి మేడమేనే, అక్కడ చేస్తూ ఉంటాం. ఇక్కడ చెట్లు ఉండేవి మీరు చూసే ఉంటారు. ఇక్కడ చెట్లు ఉండేవి తీస్తారు ప్రజెంట్. అవి ఏంటంటే వాడిపోయాయని చెప్పి తీస్తారు. ఇంకా చుట్టుపక్కల చాలామంది చూస్తారు మీరు రీల్స్ చేసినప్పుడు. మాకేం చెయ్యాలనిపించదు, నవ్వొచ్చేస్తుంది. అరణ్య వద్ర ఆ పెద్దమంటే ఆడు కూడా సిగ్గుపడిపోతాడు. మా అన్నయ్య కూడా అక్కడ అక్కడ చాలామంది చూస్తారు. ఇంక ఇలా రీల్స్ చేసుకుంటాం. ప్రజెంట్ అయితే మేము మా ఇల్లు ఎందుకంటే అంతగా గలీజ్గా ఉంది అంటే మేము ఇల్లు మారిపోతున్నాం. అందుకో అంత సామాన్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఆ వీడియో కావాలి, మా ఇంకో ఇంటికి వెళ్ళింది ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా చూపిస్తాము నీట్గా. అప్పుడు అన్నీ సర్దుకొని చూపిస్తాం. ఓకేనా? ఇందాక చూపిస్తాను కదా, నేను ఎక్కువ ఎయిట్తో స్పెండ్ చేస్తాను అనేది రెండు చూపిస్తాను. ఇది కొన్ని నేను ఇక్కడ 24 అవర్స్ ఈటీతో ఉంటాను. ఆటో వేసుకొని ఈటీతో ఎక్కువ స్పెండ్ చేస్తాను. నాకు బయట కూరలు ఎక్కువ కంటాను, ఇట్లా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మేడం మీద. ఇది నా బోర్డ్స్ అనమాట. నేను ఎక్కువగా వీటితో ఓన్లీ సమ్మర్లో పందాలకే అని పెంచుతాను. ఇవి పన్ను పందెం పోవాలి అనమాట. ఇప్పుడు చాలా అంటే కొన్ని ఉన్నాయి, మన రీసెంట్గా ఫ్రెండ్స్కి ఇస్తాను. అంటే చిన్న ఇంట్లో చిన్న ప్రాబ్లం అయ్యి కొన్ని పోవాలు పంపిస్తాను. ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే నా దగ్గర. పేరు చెప్పను ఒకటినా? అవసరం లేదు, పేరు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ మన దగ్గర ఉండేవి, ఇంకా చాలా ఉండేవి, చాలా పంపిస్తాను బయటికి. ఎక్కువగా నాకు అలవాటు అయినవి అయితే రెండు. ఇది నేను ఫస్ట్ పౌరం ఇచ్చినప్పుడు
పవర్లో పెంచినప్పుడు ఫస్ట్ పవర్ అనమాట ఇది. నా గూడి ఫస్ట్ పెద్ద పవర్ అన్నట్టు అంటే గూడి పెద్దరాజు అనమాట ఇదే అనమాట. రాజు కింద ఉంటుంది, దేనైనా ఉండదన్నమాట ఎక్కువ దాన్ని. ఇక్కడ ఉంటుంది 24 అవర్స్ ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది అది. ఇది అది ఈ రెండు కలిసి ఉంటాయి అనమాట ఓపెన్ ప్లేస్. తను చూస్తే ఎక్కడికైనా వచ్చేది అది ఆల్రెడీ చూడండి. దీన్ని ఇక్కడ పట్టుకోకుండా అది అక్కడికి వెళ్ళిపోయిందో మళ్ళీ వచ్చేది ఇక్కడ వెళ్తుంది దాన్ని. మనం ఇంకా ఇప్పుడు వాటికి మేతలేద్దాం, ఎందుకంటే మ్యా ఇంకా వేయలేదు ఫుడ్. ఇప్పుడు వచ్చాను అనమాట, ఫుడ్ వేసి చూద్దాం. మన ఇట్లా బయట వెళ్ళేద్దాం. దా వదిలేదా బయట వెళ్ళి ఒకటి అరెట్టే ఉందా. గంటలేచ్చు అక్కడ ఉన్నాయి గంట. అంటే చాలా పవర్లు ఉండాలి అందులో, ఆ జాబుల్లో కొన్ని ఉండాలి బయట కొన్ని ఉండేవి. తర్వాత ఇవన్నీ ఖాళీ చేస్తాను, అంటే ఇందులో ఉన్న పవర్లన్నీ ఫ్రెండ్స్కి ఇస్తాను. అంటే మన ఇంట్లో చిన్న ఇష్యూ అయ్యాను అంటే పంపిస్తాను పవర్లన్నీ బయటకి ఇస్తాను. ఇవి ఎందుకంటే ఇవి నాకు కొంతమంది ఇచ్చారనమాట, ఇవి వీటిలో ఉంచానంటే వీటిని వాళ్ళ నమ్మకంగా ఇచ్చారు కదా వీటిని పెంచుతున్నాను. ఇస్తున్నవన్నీ నా సొంత పవర్ ఇస్తాను, ఓన్ పవర్ అనేది ఇస్తాను, ఓన్గా పెంచినవన్నీ పంపిస్తాను. ఇది వేరే నా గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ ఇచ్చినవన్నీ అలా ఉంచుతున్నాను వీటిని. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా నా నుండి ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోస్ చేస్తాను. టైం తక్కువ నాకు చేయడానికి, ఏదో ట్రై చేస్తాను మీకోసం చేయడానికి. అయితే కామెంట్ చేయండి, హోమ్ టూర్ అడిగారు కదా చేశాను. ఇంకా నా నుండి ఏమైనా వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి, కంపల్సరిగా చేస్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి.